లైవ్ లైవ్ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షుర్విధ పురుషార్థ వృద్ధ్యర్థం విశేషేణ మమ శరీరే సమస్త పీడ పరిహారార్థం దేహారోగ్య వృద్ధ్యర్థం అష్టలక్ష్మి దేవాలయ మహామండపే సాయంకాలే బ్రాహ్మణ సహాయన వంచనం అహం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకడాక్షలబ్ధేంద్రగంగాధర తాం త్రైలోక్య కుటుంబినీం శరశీయాం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మీం పద్మనామప్రియాం రమాం పద్మమాలాఘరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదీం ప్రభాం నమాం చంద్రపదనాం చంద్రాం చంద్రసోదరీం చంద్రసుప్రదాం శుభాం హిరణ్య ప్రాకారాం సముద్రతనయాంజయాం నమాం మంగళాం దేవీం విష్ణుమక్షస్తాం విష్ణుపత్నీం పద్మనాక్షీం నారాయణ సుధాంధారీం దేవీం సర్వోపద్రోవాణి నవదుర్గా మహాకాళీం బ్రహ్మశ్వాస్యాం దుర్గాజ్ఞాన సంపన్నాం జయ బోలో లక్ష్మీనారాయణ భగవాన్ కీ జై జగదంబే మాత కీ జై లక్ష్మీనారాయణ స్వామి గోవింద జై శ్రీ ముందుకు వెళ్ళాలి. చంద్రనా గుర్తున్న శ్రీనివాస్ గారు కూడా వేదికగా అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా సార్ వారికి కూడా చైర్పర్సన్ గారికి కూడా మిగతా పనులు ఉంటాయి. అలాగే మీడియా వాళ్ళు కూడా వేదిక రావడం జరిగింది. వారికి సమావర్షాన్ని కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నువ్వు ఆడలేవు స్పెషల్ ఇయర్ అట్టుకుంటే జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 లక్ష్మీనారాయణ జయ లక్ష్మీనారాయణ జయ లక్ష్మీనారాయణ జయ 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 శ్రీమన్నారాయణ
శ్రావణి గారులకు మరి ఆలయ పక్షాన ఆలయ అధ్యక్షులు శ్రీ గరిపల్లి శంకర్ సమంత గారు సన్మానాన్ని నిర్వర్తించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ 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 శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ. అందుకున్నటువంటి సోదరుడు శ్రీ గోరి శ్రీనివాస్ గారికి సన్మానాన్ని ఆలయ అధ్యక్షుడు శ్రీ గరిపల్లి శంకర్ గారు చేస్తున్నారు. అలాగే సాయిరాం నగర్ లో అష్టలక్ష్మి టెంపుల్ శంకరన్న గారికి ప్రత్యేకించి పాదాభివందనములు. ఎందుకంటే ఈ ఏరియా చెరువు గట్ట చివరి ఉన్నందున ఇక్కడ ఒక టెంపుల్ కట్టి ఈ వాడగట్టుకు ఒక అందంగా నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ కట్టినందుకు ఆయనకు రుణపడి ఉంటాం వాడగడ్డ తరఫున. ముఖ్యంగా నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఈ దేవస్థానానికి రావడం జరిగింది. అలాగే ఈ దేవస్థాన కమిటీ సభ్యులందరూ హృదయపూర్వకంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. మా సోదర సోదరీమణులు, చాలా సంతోషంగా ఉంది. వారందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ పుణ్యస్థలం ఒక చెరువు గట్టున ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి పుణ్యస్థలం విరాజిల్లుతుంది. దీనికి అంతటికీ కారణం మన ఫౌండర్ గరిపల్లి శంకర్ గారు, వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ చాలా 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 బాగుంది సార్ టెంపుల్. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే నేను ఈరోజు అమ్మవారిని కోరుకున్నాను. మన జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ధన కనక వస్తు వాహన భోగాలన్నీ సంప్రాప్తించాలని, అలాగే మన జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తవ్వాలని నేను ఆ శ్రీమన్నారాయణ సహిత అష్టల. అలాగే ఈరోజు ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి పుణ్యస్థలంలో శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీమన్నారాయణ గారి దేవస్థానంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ, అలాగే ఈ కమిటీ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.